నాతో పాటు తొలి రోజు నుంచి ఈరోజు దాకా కూడా అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నేను ఎదుగుతానన్న ఆలోచన ఉన్నా లేకపోయినా ఒక భరోసాతో ఆ రోజు జగనన్న పార్టీలో దగ్గర నుంచి ముందు రాజన్న భవన్ దగ్గర నుంచి నాతో ప్రయాణం చేసి దాదాపు ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది మధ్యలో జాయిన్ అయ్యారు, తర్వాత కలిసి ప్రయాణం చేశారు. నేను ఒక నమ్మకంతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు నన్ను ఇంతటి వాణ్ణి చేసింది మాత్రం నెల్లూరు నగర ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలు. అది ఎప్పటికీ మర్చిపోలేను. నా శ్వాసం ఇంతవరకు కూడా వాళ్ళ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేంది. అట్లాంటిది ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు నువ్వు నర్సరావుపేట పార్లమెంట్ పోటీ చేయాలా అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు కూడా అనేక సార్లు చెప్పాను, ఎప్పుడు కూడా చెప్తాను, అన్న ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి పోతాను. జగన్మోహన్ రెడ్డి గారికి మేము వీర విధేయులుగా పనిచేస్తాం, మా సైనికులుగా పనిచేస్తాం. అన్న ఎక్కడికి చెప్తే నువ్వు ఆడికి వెళ్ళి పోటీ చేయాలంటే గీత తాటం అని చెప్పి ఆ రోజు చెప్పాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు, మా ముఖ్యమంత్రి, నువ్వు అక్కడికి పోవాలమ్మా అంటే తప్పకుండా నా సరిపెట్టి పోతానని చెప్పాను. ఈరోజు రేపు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి నర్సరావుపేట పార్లమెంట్కి మొదటిసారి అడుగుపెట్టే కార్యక్రమం ఆ ప్రాంతానికి రేపు జరుగుతుంది. దాదాపు అక్కడున్న శాసనసభ్యులు అందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులే. పిన్నెల్లి రామకృష్ణాడని కానీ, అంబటి రాంబాబు గారు కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కానీ, బొల్లేని బ్రహ్మనాయుడు అని కానీ, కాజు మహేశ్వర్ అని కానీ, శంకర్రావు అని కానీ, అలాగే చిలుకూరుపేట అయిన కోఆర్డినేటర్ కానీ రాజేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు బాగా శాసనసభ్యులంతా నాతో పాటు వీళ్ళందరూ కూడా 8-9 సంవత్సరాల కలిసి పనిచేసిన అనుబంధం ఉంది. సో ఆ ప్రాంతానికి రేపు పోతా ఉన్నాను. నేను ఒకటైతే చెప్తా ఉన్నాను, నెల్లూరు నగరం నియోజకవర్గాల నుంచి తప్పకుండా ఖచ్చితంగా 15 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ ప్రాంతం అన్నీ ఇచ్చింది నాకు. నేను ఈరోజు నర్సరావుపేటకి నేను పార్లమెంట్కి పోటీ చేయగలుగుతాను, ఆడికి పోటీ చేసే అనిల్లు అయితే బాగుంటుందని ఆలోచన చేసే అవకాశం కూడా ఈ ప్రాంతం ఇచ్చిన ఆశీస్సులు, దీవెనల వల్లే. వీళ్ళు నన్ను దీవించి నన్ను పెంచిన ఇదే. ఈరోజు నేను నర్సరావుపేట పార్లమెంటుకి వెళ్ళినా వెళ్ళి అక్కడ 10 మంది దగ్గర నేను ఆదరణ పొందుతాను అన్న ఒక నమ్మకం మా ముఖ్యమంత్రి కలిగింది అంటే అది తప్పకుండా మా నాయకులు, మా కార్యకర్తలు, నెల్లూరు నగర ప్రజలు ఇచ్చిన ఆశీస్సులే. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఎప్పుడు కూడా నెల్లూరు నగర నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా నాకు చాలా దగ్గరగానే ఉంటుంది. తప్పకుండా నేను అక్కడికి పోయినా కూడా ఇది రేపు మన అభ్యర్థిగా ఒక మైనార్టీ నాయకుడికి మొట్టమొదటిసారిగా కూడా మనం మన కార్యకర్తగా పనిచేసిన కార్పొరేటర్గా తన డిప్యూటీ ఖలీలు బాగించుకున్న తప్పకుండా గెలిపించుకుంటాం. సో తప్పకుండా కూడా ఈ నగరానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా వస్తుంటాం, పోతుంటాం. ఇది ఎప్పటికీ కూడా పోదు. కాబట్టి రేపు ఫస్ట్ టైము పల్నాడు నర్సరావుపేట పార్లమెంట్కి వెళ్తా ఉన్నాను. ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా దాదాపు 15 సంవత్సరాల్లో నా మీద మంచి వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు, నా మీద పాపం అన్ని వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఎవరే కూడా నేను తప్పు పట్టను, ఎందుకంటే కొందరు వ్యూస్ కోసం రాసుకుంటారు, అనిల్ మీద రాస్తే కొన్ని ఎక్కువ మంది చూస్తారులే అనుకొని రాసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ప్రత్యర్థులు రాయిపించే వాళ్ళు కూడా ఉంటారు. అనేక రకాలు అయినప్పటికీ కూడా సరే, అది ఎవరి రాజకీయాల ఎత్తుగడలు కావచ్చు, ఎదుగుదల కావచ్చు. సో మీకున్న అందరితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది, అందరినీ కూడా. సో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఎవరి మీద ఈ జిల్లా నుంచి నేను వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడున్న పత్రికా విలేకరుల మీద, ఎవరి మీద కూడా రేపు మీ ఉన్న అంటే పాపం నా మీద చెడ్డగా రాసిన వాళ్ళు కూడా రేపటి నుంచి పాపం వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నా మీద వార్త రాయలేరు, నా మీద పాపం వ్యూస్ కూడా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను లేని లోటు వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి పాపం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. వాళ్ళందరి మీద నాకు కూడా ఎటువంటి బాధ లేదు, ఇది లేదు. వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. అలాగే ఈ జిల్లాలో నా వల్ల ఈ 15 సంవత్సరాలలో ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ, ఎవరైనా నా మీద కానీ నా వల్ల పరోక్షంగా గానో లేకపోతే ప్రత్యక్షంగా గానో ఎవరైనా బాధపడున్నా, నేనేమన్నా ఇబ్బంది పెట్టున్నా, వాళ్ళందరికీ కూడా మీ అందరి ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళందరికీ కూడా నా క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని నేను ప్రత్యక్షంగా కూడా జరుగుంటాయి రాజకీయాలలో, కొన్ని
గెలుపోటముల్లో గెలవాలన్న దీంట్లో కొన్ని జరుగుతాయి, కొన్ని పరోక్షంగా జరుగుతాయి మన ప్రమేయం లేకుండా, కానీ అన్నీ కూడా ఏదో ఒక రకంగా. సో ఒక మంచి దీంతో వాతావరణంలోనే ఈ జిల్లా నుంచి నేను పల్నాడులో నర్సరావుపేటకు పోవాలని ఒక ఆలోచన, ఒక దీంతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా నెల్లూరు నగరం సీటు కూడా ఇక్కడున్న మా కార్పొరేటర్లు కానీ మా నాయకులందరూ కూడా తప్పకుండా కృషి చేస్తాం. రకరకాల మాట్లాడుతూ ఉన్నారు, బయట రకరకాల ఏదో మాట్లాడుతున్నారు, ఎవరెన్నప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు, ఆయన కోసం పనిచేస్తాం, ఆయన కోసమే కష్టపడతాం, తప్పకుండా అందు ఇక్కడ అభ్యర్థి కన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకునే కూడా అందరూ కూడా పనిచేస్తారు. తప్పకుండా కూడా ఎవరైతే ఈరోజు ఏం కాదు ఇది కాదులే అది అంటున్నారో తప్పకుండా కూడా గెలిచి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంబంధించి కూడా ఒక సమన్వయకర్తను కూడా తొందరలోనే రేపు రెండు వేస్తారు. జస్ట్ కోఆర్డినేషన్కి సంబంధించి కూడా ఒక లీడర్ని కూడా వేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఖచ్చితంగా ఒకరు ఇద్దరు అనేది తప్పకుండా పార్టీలోంచి విడతారనుకోండి, అది ఎప్పుడున్న ప్రక్రియ, దాంట్లో ఏమీ కొత్త ఏం కాదు. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు నగరంలో, ఎందుకంటే తప్పకుండా ఆ ప్రాంతంలో ఇంకొక నాయకులు, ఎందుకంటే ఇక్కడ నాయకుల కన్నా కూడా స్థానికంగా ప్రజలు గొప్పవాళ్ళు, ఖచ్చితంగా ఒక 150 ఓట్ల డెంట్ పడినా దాన్ని తీసుకొచ్చే నాయకత్వం మాకు ఇంకా కూడా బలంగా ఉంది, తప్పకుండా దాన్ని పూర్తి చేస్తారు. సో 20% 30% తప్పకుండా ఒక అభ్యర్థి అట్టుపోయినప్పుడు ఇట్టుపోయినప్పుడు చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అనివార్యం. ఇది రాజకీయాలలో ఏదో ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని దగ్గరలో కానీ ఒక 10-20% చేంజెస్ ఉంటాయి. అంత మాత్రాన ఏదైనా పార్టీ బలహీన, ఎందుకంటే వాళ్ళందరినీ నేనున్నప్పుడు చాలామందిని వైఎస్ఆర్సీపీకి లాగిన వాళ్ళనే కండోలు కప్పుకుంటానే పోయినాడిని. సో ఖచ్చితంగా అనిల్ అనేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక గ్యాప్ అనుకోను, ఏదో చూసుకున్నా ఒక 10-20% వాళ్ళు ఇబ్బందులు ఏందో వాళ్ళ అటాచ్మెంట్స్ ఏందో మాకు తెలియదు, కొన్ని పోవటం జరుగుతుంది. అంత మాత్రాన్ని ఇక్కడేం పార్టీ వీక్ అయిపోదు, పార్టీ బలహీనపడదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బలమైన నాయకులే, మాతో ఉన్న కార్పొరేటర్లు కానీ మాతో పనిచేసిన నాయకులందరూ కూడా బలమైన నాయకులే. మా వాళ్ళందరూ కూడా గట్టిగా కానీ కలిసికట్టుగా మేము పనిచేస్తాం, చేసి ఖచ్చితంగా కలీలను కూడా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ జిల్లాలో పనిచేసిన ఈ అధికారి యంత్రాంగం, అంటే ఈ జిల్లా మారని వాళ్ళు ఉంటారు కదా, నెల్లూరు నగరంలోనే ఉంటారు మా మున్సిపల్ కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా, వాళ్ళందరి ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడూ మెండుగా ఉన్నాయి. వాళ్ళందరి దీంతోనే ఈరోజు ఒక బలహీన వర్గాల అభ్యర్థిగా నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక స్థాయిని, ఒక గౌరవాన్ని కల్పించాడు మా ముఖ్యమంత్రి జగన్ అన్న. ఈరోజు గర్వంగా కూడా ఫీల్ అవుతాను నేను. చాలామంది నాకు ఒక్కొక్కసారి నెల్లూరు వదిలిపోతున్నాను అన్న బాధ ఉన్నప్పటికీ, ఎంతో కొంతమందికే బలహీన వర్గాల నాయకులు ఈ జిల్లా నుంచి రెండు జిల్లాలు దాటి పోటీ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉంటుంది అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ అరుదైన వ్యక్తుల్లో నేను ఒక్కడిని అనుకుంటా. నర్సరావుపేట పార్లమెంటు మన జిల్లా వాళ్ళు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, అలాగే మనందరం కూడా పెద్ద ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు పోయి గెలవడం జరిగింది. మళ్ళీ నెల్లూరు నుంచి తప్పకుండా మూడవ వ్యక్తిగా నేను పోయి గెలవటం, రెండోది ఈ జిల్లాలో నాకంటూ ఒక పేజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మొట్టమొదటి బీసీ మంత్రి ఎవరంటే అది అనిల్ కుమార్ యాదవ్. రెండుసార్లు వరుసగా బీసీ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్. అలాగే నర్సరావుపేటలో 75 సంవత్సరాల తర్వాత నర్సరావుపేట పార్లమెంటు బీసీ ఎవరు గెలుస్తున్నారంటే అది అనిల్ కుమార్ యాదవ్.